ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన దాంపత్యవనం చదువుతాము. ఫాల్గి ఫాల్గి, ఎక్కడ్రా నువ్వు? అబ్బబ్బా, పిలవలేక చచ్చిపోతున్నాను కదా. ఈ కాఫీ కాస్త చల్లారి తగలడుతోంది, కాస్త వేడి తగ్గితే విసిరుపుచ్చుకు పారబోస్తావు. విశాలమ్మ గారు కొడుకుని పిలిచి అతను రాకపోవడంతో విసిగెత్తి తనే కాఫీ గ్లాస్ పుచ్చుకొని కొడుకు గదిలోకి వచ్చింది. గదిలో కొడుకు రెండు చేతులతో చెవులు మూసుకొని టేబుల్ మీదకి ఒరిగి ఉన్నాడు. ఆ కూర్చోవటంలో విపరీతమైన బాధను భరిస్తున్నట్లుగా దయనీయంగా ఉన్నాడు అతను. ఆవిడ చప్పన దగ్గరికి వచ్చి అతని తల మీద చేయి వేసింది. అతను ఉలిక్కిపడ్డట్టుగా తలెత్తి చూశాడు. ఏమిట్రా, మళ్ళీ తలనొప్పి వచ్చిందా అంది. ఫాల్గున అవునన్నట్టు చూశాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోతే ఏ పుస్తకంలోనూ తలదూర్చి ఉంటావనుకున్నాను, తీసుకో కాఫీ తాగు. అతను కాఫీ తీసుకున్నాడు, ఒక గుక్క తాగాడు. వెంటనే చేదు తిన్నట్టుగా ముఖం పెట్టి కాఫీ గ్లాసు తల్లి చేతికి అందించేశాడు. ఏమైందిరా, కిరసనాయిల్ వాసన వస్తుందమ్మా. అవును, కిరసనాయిల్ స్టవ్ మీదనే కాచాను, గ్యాస్ అయిపోయింది. సీనును పంపిస్తే స్టాక్ లేదన్నారు. మిల్క్ పాన్ పొద్దుట రాలేదుట, ఈరోజు పాలే దొరకలేదు, మిల్క్ పౌడర్తో కలిపాను, అందుకే అట్టా చచ్చింది. నేను ముక్కు మూసుకొని గొంతులో పోసుకున్నాను, ఏం చేస్తాం మరి, నువ్వు కూడా రెండు గుక్కలు తాగు. అతను దండం పెట్టాడు. వద్దమ్మా, నాకు అసలే తలనొప్పిగా ఉంది, అది తాగితే వాంతి వస్తుంది. ఆవిడ ఇక బలవంతం చేయలేదు. అదీ నిజమే, ఈ కాఫీ తాగితే ఉపశమనం కలిగే బదులు వికారం ఎక్కువ అవుతుంది. కాఫీ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోతూ ఆగి అడిగింది, మీ కాలేజీకి ఇంకా ఎన్నాళ్ళు సెలవులు? తెలియదు, స్టూడెంట్ స్ట్రైక్ ఎప్పుడు మానేస్తే అప్పుడు తెలుస్తారట. అసలు ఎందుకురా స్ట్రైక్? పరీక్ష పేపర్లో జవాబులు వ్రాసేందుకు ఎక్కువ ఛాయిస్లు ఇవ్వటం లేదుట, ఏడిసినట్టే ఉంది. ఈ సంవత్సరం కాలేజీ తెరిచినప్పటి నుంచి ఈ స్ట్రైక్లే కదా, ఒక్క వారం కూడా వెళ్ళావో లేదో. మీ నాన్నగారి ఆఫీస్లో కూడా జీతాలు పెంచాలని హంగర్ స్ట్రైక్ అట. ఈయనేమో బ్లడ్ ప్రెషర్ మనిషి, నేను చెప్పినా వినకుండా హంగర్ స్ట్రైక్లో చేరారు. రేపు ఆయనకి ఏదైనా అయితే మనకి ఎవరు దిక్కు చెప్పు. ఫల్గున తల్లి చెప్పే మాటల మీద ఆసక్తి లేనట్టు చేతిలో పుస్తకం వైపు చూడసాగాడు. సాయంత్రం ఎవరైనా వెళ్ళి రేషన్ షాప్లో క్యూలో నిలబడకపోతే ఆ కిరసనాయిల్ దొరకదు. అది కూడా లేకపోతే మీ తొందరలకి వంట అందించడం నా వల్ల కాదు. అసలే రాత్రి నుంచి నా కాళ్ళు ఒకటే పీకుతున్నాయి. ఆవిడ వెళుతూ సనగటం అతనికి వినిపిస్తూనే ఉంది. ఫల్గున తల్లి వెళ్ళిపోగానే రెండు చేతులతో చెవులు మళ్ళీ గట్టిగా మూసుకున్నాడు. అసలే అతనికి తలనొప్పిగా ఉంది. ఆ పైనుంచి పక్కింట్లో నుంచి బిగ్గరగా క్రికెట్ కామెంటరీ. వాళ్ళ క్రికెట్ పిచ్చి కాదు కానీ ఇరుగు పొరుగు వాళ్ళ ప్రాణాలు తీనేస్తారు, బిగ్గరగా పెట్టేస్తారు. ఇదే కాకుండా ఈరోజు ఈ వీధిలో ఆ మూడో ఇంట్లో సీతారత్నం పెళ్ళి. పొద్దున్నుంచి మైక్లో బిగ్గరగా పాటలు. ఫల్గునకి ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తోంది. పైన వాటాలో పిన్నిగారు ఎప్పుడు మంచాలో కుర్చీలో ఈడుస్తూనే ఉంటుంది. ఆ శబ్దానికి అతని పళ్ళు కటకటలాడిపోతాయి. ఈ భయంకరమైన రకరకాల శబ్దాలకి అతను తట్టుకోలేకపోవటం, తద్వారా తలనొప్పి రావటం అతనికి అలవాటే. గ్యాస్ అయిపోయిందంటే వచ్చే వరకు నరకమే. పంపులో నీళ్లు తెల్లవారుజామున 3 గంటలకి వస్తాయి, అప్పుడే లేచి పట్టుకోవాలి. 4 గంటలయ్యిందంటే మళ్ళీ ఒక్క చుక్క నీరు కూడా రాదు. ఇంట్లో సగం రోజులు అందరూ స్నానాలు మానేయాల్సిందే. తల్లి పగలంతా చాకరీ చేసి ఉండటంతో తెల్లవారుజామున లేవలేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిన్నవాళ్ళు, తండ్రి అసలు ఇంట్లో ఏ పని చేయడు. కాబట్టి ఆ నీళ్లు పట్టే పని కూడా ఫల్గునదే. రాత్రి అసలే నిద్ర రాదు. తెల్లవారుజామున వచ్చే ఏ కాస్త కొనుక్కో ఈ పంపు నీళ్ల కోసం కాపలా కాయటానికి అర్పితం. అతనికి ఎందుకో కానీ ఈ మధ్య తరచుగా కోపం వస్తుంది. ఎవరు ఏ కాస్త ఎదురు చెప్పినా భరించలేడు. కాలేజీకి వెళ్తే స్ట్రైక్ పేరుతో కేకలు అరుపులు, ఉద్యోగం చూసుకుందామా అంటే దొరకదు. చెట్టులా ఎదిగావు కానీ మా చేతికి అందిరాలేదు. నీ ఈడు వాళ్ళు చూడు, అప్పుడే ఉద్యోగాలు చేస్తున్నారు, నువ్వు ఇంకా బియ్యలోనే కూర్చున్నావో అంటూ తండ్రి చీటికి మాటికి తిడతాడు. ఆ తిట్లు అతను భరించలేడు. కానీ ఎదురు తిరిగే సాహసమూ లేదు. అదొక మానసిక చిత్రహింస, చెప్పలేని నలిబిలి. తత్ఫలితంగా అతను అందరికీ దెబ్బలాడే మనస్తత్వంగా తయారయ్యింది. కోపిష్టివాడు అనే బిరుదు వచ్చింది. ఫల్గునకి ఈ లోకంలో అసలు పుట్టడమే పెద్ద శిక్ష అనే భావన మనసులో బాగా పాతుకుపోయింది. ఇంట్లో వాళ్లతో అతను మాట్లాడాడు, అందరితో కూర్చొని కబుర్లు చెప్పాడు. ఎవరైనా అతని పట్ల జోకులు వేస్తే అతనికి వల్లమాలిన కోపం. తల్లి అతని పట్ల ఎన్నో ఆశలు పెంచుకుంది. కొడుకు ప్రవర్తన చూసి లోపల దిగులు పడుతుంది. ఉదయం నుంచి ఫల్గున కాఫీ తాగలేదని ఆవిడకి బాధగా ఉంది. పెద్ద కొడుకు గదిలో నుంచి యువతలకి రాగానే చిన్న కొడుకు సీనుని పిలిచి, ఒరే సీను, పైన పిన్నిగారిని అడిగి ఒక కప్పు పాలు పట్టుకురారా, అన్నయ్యకి ఒక్కడికి కాఫీ ఇస్తాను
నేను వెళ్ళనమ్మా, ఆవిడ తిడుతుంది అన్నాడు. మా తండ్రిగా అన్నయ్యకి పాపం తలనొప్పిగా ఉంది, బతిమాలిండింది. ఆవిడ అంటుండగానే ఫల్గుణ గదిలోంచి బయటికి వచ్చాడు. అన్నగారిని చూస్తే సీనుకి హడలు. వెంటనే తల్లి చేతిలో గ్లాస్ అందుకొని పరిగెత్తబోయాడు. సీను ఆగు, ఫల్గుణ గద్దించినట్టు పిలిచాడు. సీను ఆగాడు. నువ్వు నీ పని చూసుకో, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. పాలు తీసుకురమ్మంటున్నాను రా, నీకు కాస్త కాఫీ ఇద్దామని. వద్దని చెప్పానుగా అమ్మా. సీను తల్లి మాటల మీద గౌరవం ఉన్నట్లుగా కాఫీ గ్లాస్ తీసుకొని మళ్ళీ పరిగెత్తబోయాడు. ఫల్గుణ రెండంగంలో వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాడు. అతనికి ఏమిటో పిచ్చి కోపం వచ్చేసింది. చెప్తుంటే లక్ష్యం లేనట్టుగా వెళ్తావా, కాస్తంత ఉన్నావో లేదో, నీకింత పొగరా, ఇంకోసారి ఎప్పుడైనా అలా వెళ్తావా అంటూనే దబాదబా వాడిని ఎడాపెడా బాధేశాడు. అయ్యో అయ్యో, వాడిని చంపేస్తావా ఏంటి, వాడిప్పుడు ఏం చేశాడని అట్లా చావబాధేస్తున్నావు. తల్లి వచ్చి చప్పున చిన్న కొడుకుని దగ్గరికి లాక్కుంది. సీను ఏడుస్తూ తల్లి వెనకాల దాక్కున్నాడు. నేను వద్దంటే ఎందుకు వెళ్ళాలి, అరిచినట్టుగా అన్నాడు ఫల్గుణ. ఎరక్కపోయి వెళ్ళాడు పోనీలే, ఇంకోసారి ఇలా చేశాడంటే నిజంగా చంపేస్తాను, పెద్దగా అరిచి గబగబా అంగలేసుకుంటూ మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. వీడికి తలనొప్పి వచ్చిందంటే ఇంతే, ఒళ్ళుపై తెలియదు, ఊరుకో నాయనా ఊరుకో, తల్లి చిన్న కొడుకుని సమదాయించింది. ఫల్గుణ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని కనతలు అదిరిపోతున్నాయి. పక్కింట్లోని పిల్లలందరూ ఒక్కసారిగా పెద్దగా ఏకకంఠంతో అరిచారు. ఆ వెంటనే ట్రాన్సిస్టర్ వాల్యూమ్ మరింత హెచ్చిబడింది, సిక్సర్ పడింది. గవాస్కర్ అద్భుతంగా ఆడుతున్నాడు. వెస్టిండీస్ మీద మన వాళ్ళ విజయం సత్యం, కామెంటరీ చెప్పే అతను తారాస్థాయిలో అరుస్తూ చెబుతున్నాడు. ఇంకో పక్క మైకులా ఇష్క్ ఇష్క్ అంటూ భవానీ చప్పట్లు. రేడియో వింటున్న పిల్లలు కూడా దానికి అనుగుణంగా ఉత్సాహంగా పెద్దగా చప్పట్లు చరుస్తున్నారు. ఫల్గుణ లేచి గబగబా ఆ ఇంట్లోకి వచ్చాడు. ట్రాన్సిస్టర్ టేబుల్ మీద ఉంది. అతను గుమ్మంలో అడుగు పెడుతూనే కోపంగా అరిచాడు. ఇక్కడ మీ అందరికీ చెముడుందా, ట్రాన్సిస్టర్ ఎందుకంత బిగ్గరగా పెడతారు అనుకోకుండా గుమ్మంలో ప్రత్యక్షమైన ఇతన్ని చూసి వాళ్ళు డాన్స్ ఆపారు. కానీ చప్పట్లు మాత్రం ఆపలేదు. ఫల్గుణ దురుసుగా వెళ్ళి ట్రాన్సిస్టర్ లాగి టక్కున ఆపాడు. మీ సంతోషమే మీద, ఇరుగు పొరుగు వాళ్ళు బ్రతకనవసరం లేదా. క్రికెట్ కామెంటరీలో మునిగిపోయిన ఆ పిల్లలందరికీ ఇతను ఏం మాట్లాడుతున్నాడో కాసేపు అర్థం కాలేదు. రేడియో ఆగిపోవడంతో చప్పట్లు ఆపేశారు. సరాసరి చెప్పకుండా పిలవకుండా ఇంట్లోకి రావడమే కాకుండా ట్రాన్సిస్టర్ తీసి ఆపేసిన అతని విపరీత ధోరణి వాళ్ళకి మండిపోయింది. అందులో ఒక కుర్రాడు దగ్గరికి వచ్చి, మర్యాదగా ఆ ట్రాన్సిస్టర్ అక్కడ పెట్టు అన్నాడు. మీరు చెవిటి వాళ్ళు కాదుగా, మెల్లగా పెట్టుకోవచ్చుగా, మీ సరదా కోసం మా ప్రాణాలు తీస్తారెందుకు, షటప్. అతను ట్రాన్సిస్టర్ లాక్కున్నాడు. ఫల్గుణ అతన్ని ఈడ్చి కొట్టాడు. వెంటనే అతను ఫల్గుణ మీద కలబడ్డాడు. ఇద్దరూ చిత్తుగా తన్నుకున్నారు. ఫల్గుణ తల్లి పరిగెత్తుకు వచ్చింది. అయ్యో ఏమిట్రా ఇది అంటూ కొడుకును విడదీసింది. ఇంటావిడ వచ్చింది. ఏమమ్మా, నీ కొడుకు మా ఇంట్లోకి వచ్చి మా అబ్బాయిని కొడతాడా, పోలీసు రిపోర్ట్ ఇవ్వకపోతే చూడు, ఇంత దౌర్జన్యం ఇంకేమైనా ఉందా. ఒరేయ్ అనిల్, పోలీసులకు ఫోన్ చేయి అంది. ఫల్గుణ వగరుస్తూ లేచాడు. తల్లి అతన్ని బలవంతంగా ఇంటికి లాక్కువచ్చింది. అరగంట గడిచిన తర్వాత ఇంటికి నిజంగానే పోలీసులు వచ్చారు. అనిల్కి దెబ్బలు బాగా తగిలాయి. ట్రాన్సిస్టరు ముక్కలైంది. అతన్ని కొట్టావా నువ్వు అని అడిగాడు ఇన్స్పెక్టర్. కొట్టాను అన్నాడు. పోలీసులు ఫల్గుణని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ వార్త తెలియగానే తండ్రి హంగర్ స్ట్రైక్ వదిలేసి ఆదరా బాదరా వరిగెత్తుకు వచ్చాడు. తెలిసిన వాళ్ళని పట్టుకుని పోలీసు అధికారికి క్షమార్పణ కాగితం రాసి ఇచ్చి ఎలాగైతేనేం కొడుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి రాగానే చెడామడా తిట్టాడు. గాడిదలా పెరిగావు, కానీ సంపాదన లేదు. అవతల నాకు మా ఆఫీసులో ఎంతో మంచి పేరు ఉంది. 25 సంవత్సరాల నుంచి నోరెత్తకుండా అన్నీ భరించి పోగు చేసుకున్న మంచి పేరు ఇవాళ నీ మూలంగా నాశనం అయిపోయింది. ఇంట్లో మర్యాదగా ఉంటే ఉండు, లేకపోతే పో. ఫల్గుణకి ఈ మాటలు బాణాల్లా తగిలాయి. ఒంట్లో బాగా లేదంటున్నాడండి, ఒక్కసారి డాక్టర్కి చూపించండి, ఆ తలనొప్పి ఏమిటో అలా వస్తుంది అంది తల్లి. తప్పంతా కొడుకుది కాదు, ఆ తలనొప్పిదే అన్నట్టుగా. సాయంత్రం ఫల్గుణ తల్లి బలవంతం మీద ఆవిడతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన అతని పరీక్ష చేసి అంతా నార్మల్గానే ఉంది, ఏ లోపం లేదు, నీకు కావాల్సింది 6 మైళ్ళ ప్రదేశం, అంతా నిశ్శబ్దమైన వాతావరణం, కొన్నాళ్ళు ఎక్కడికైనా పల్లెటూరుకెళ్ళి ఉండిరా, మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా అన్నాడు. లేరు అన్నాడు. వాడు పుట్టిందే ఇక్కడ, పల్లెటూరు అంటేనే ఎరగడు అంది తల్లి. మీ అబ్బాయికి అదే మందు, ఇంకేదీ లేదు అన్నాడు ఆయన. తల్లి కొడుకు ఇంటికి వచ్చారు. తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. ఆయన దుమదుమలాడుతున్న ముఖంతో, నీ కొడుక్కి ఉద్యోగం వచ్చింది, పెట్టేబేడా సర్దుకోమను అన్నాడు. ఉద్యోగమా, ఎక్కడండి అంది సంభ్రమంగా.
ఆదిలాబాద్లో నాకు తెలిసిన ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, అక్కడ రోడ్డు వేస్తున్నాడట. చేతి కింద నమ్మకమైన సూపర్వైజర్ కావాలట. ఆ పనులు వీడికేం తెలుస్తాయండి. అబ్బా, వాళ్ళు నేర్పుకుంటారుగా, రేపు బయలుదేరి వెళ్ళమను. జీతం ఎంత ఇస్తారు? వీడి పని లక్షణం చూడాలిగా ముందు. తల్లి ఆ రాత్రి పల్గొనకి భోజనం పెడుతూ అంది, అక్కడ ఎవరితోనూ పేచీళ్లు పెట్టుకోకు. నాన్న సంగతి తెలుసుగా, ఉద్యోగం మధ్యలో మానేసి వస్తే తిడతారు. పల్గున వెళ్ళనని అనలేదు. అతనికి ఆ చదువు ఎలాగో విసుగ్గా ఉంది. రాత్రి అయింది, అతను మంచం మీద పడుకున్నాడు. ఇంటి ఎదురుగా రైల్వే లైన్ అవడం వల్ల వచ్చే రైలు పోయే రైలు అదొక మూత, పైనుంచి ప్లేన్ల శబ్దం. ఇల్లు ఎప్పుడు ఆ మూతలతో కంపిస్తూనే ఉంటుంది, ఎక్కడో కొత్త చోట. అతను ఏనాడు తల్లిదండ్రులని వదిలి వెళ్ళలేదు, కానీ తండ్రి ఆజ్ఞ వెళ్ళక తప్పదు. అతను లేచి పెట్ట సర్దుకున్నాడు. సూర్యకిరణాలు వచ్చి ముఖం మీద వెచ్చగా తాకినాయి. పల్గున బద్ధకంగా నిద్రలేచాడు. అతను ఆ ఊరి చేరేసరికి రాత్రి 11 గంటలయ్యింది. అబ్బబ్బా, ఏం ప్రయాణం! రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బస్ ఎక్కాడు. ఆ బస్సు 4 మైళ్ళు ప్రయాణం చేసింది. అబ్బా, ఏం ప్రయాణం! అది బస్సు నిండా టాప్ మీద ఒకటే జనం. బస్సులో ఖాళీ కూర్లగంపలు, ఖాళీ పెరుగు వాసన వస్తున్న కుండలు, చేపల తట్టలు, అన్నీ రకరకాల వాసనలు కలిసి ముక్కలని పగలగొట్టి వేస్తున్నాయి. పగలంతా ప్రయాణం చేసి అలసిపోయి నీరసంగా ఉన్న ఫల్గునకి తను మరో ప్రపంచంలోకి వచ్చబడినట్టుగా ఉంది. ఈ మనుషులు, ఈ కట్టుబుట్టు, ఆ భాష అతనికి ఎలాగో ఉన్నాయి. ఫల్గునకి అసలు ఘాటు వాసనలు ఏవీ పడవు. ఊరికనే తలనొప్పి వస్తుంది. జేబు రుమాలతో ముక్కు మూసుకున్నాడు. కడుపులో ఒకటే వికారం పెడుతుంది. పొద్దుటి నుండి ఏమీ తినలేదు కాబట్టి నయం, లేకపోతే ఈ పాటికి వాంతి అయ్యేది. పల్గున్న అవస్థ చూసి కండక్టర్ అన్నాడు, సార్, మీకు ఇక్కడ బాగాలేకపోతే టాప్ మీద కూర్చోండి, చల్లగాలి వస్తుంది. పల్గున సరేనని తల ఊపాడు. బస్సు ఆగగానే బిలబిలలాడుతూ ఇంకా కొంతమంది లోపలికి ఎక్కడానికి తోసుకువస్తున్నారు. పల్గున ఎంతో కష్టం మీద వాళ్ళని తప్పించుకుని తోసుకుని బస్సు దిగాడు. బస్సు వెనుక పైన సామాను వేయటానికి వేసే నిచ్చెన మీద నుంచి పైకి ఎక్కాడు. పైన కూడా చాలామంది ఉన్నారు. బస్సు కదిలింది. రోడ్లు గతుకులుగా ఉండడంతో అటు ఇటు పడవలా ఊగుతూ వెళ్తోంది. ఒక్కొక్క చోట అయితే మరీ పక్కకి ఒరిగిపోతోంది. పల్గున ప్రాణాలు బీగపట్టుకుని కూర్చున్నాడు. మిగతా వాళ్ళు మాత్రం ఆ ప్రయాణం అలవాటైన వాళ్ళలా కబుర్లాడుతూ కూర్చున్నారు. బస్సు హెడ్లైట్స్ పడుతున్న మేర అంతా తప్పిస్తే మిగతా అంతా కటిక చీకటి, కీచురాల వృధా. పల్గున సిటీలో లైట్లు పోతే చీకటి అలవాటే, కానీ ఈ కీచురాల వృధా మాత్రం గమ్మత్తుగా ఉంది. అందులో ఒక అతను చుట్టకాలుస్తూ అడిగాడు, పంతులు గారు ఏ ఊరు వెళ్తున్నారు? పల్గున చెప్పాడు, అబ్బో అదా కాంట్రాక్టర్ గారి తాలూకా. పల్గున అవునన్నట్టు తల ఊపాడు. రోడ్డు వేస్తాం వేస్తాం అంటారు, ఎప్పటికేస్తారో ఏమిటో అన్నాడు. పల్గునకి నాగరికత వాసన ఏమాత్రం లేని ఆ మనుషులంతా ఆది మానవుల్లా కనిపించారు. మాటలు దీర్ఘాలు తీస్తూ ఉన్నారు. చుట్టూ అతి నిశ్శబ్దంగా ఉందేమో, వాళ్ళ మాటలు అరుపుల్లా ఉన్నాయి. ఇక్కడే దిగండి. బస్సు ఆగగానే చుట్టకాల్చి ఆయన చెప్పాడు. పల్గున ఎయిర్ బ్యాగ్ తీసుకొని దిగాడు. అక్కడ ఒక చిన్న టీ కొట్టుంది. ఒక ఆమె గిన్నెలు తోముతోంది. ఇంకో కుర్రాడు డబ్బాలు సర్దుతున్నాడు. పల్గునని దింపిన బస్సు ఊగిసలాడుతూ వెళ్ళిపోయింది. పల్గున తను వెళ్లాల్సిన ఊరు చెప్పాడు. అయ్యో, ఆఖరి బస్సు వెళ్ళి అరగంటైంది, బండి కడతారేమో అడగండి అన్నాడు డబ్బాలు సర్దే కుర్రాడు. సరే, నువ్వే మాట్లాడి పెట్టు అన్నాడు. కుర్రాడు వెళ్ళి నిద్రపోతున్న బండి అతన్ని లేపాడు. అబ్బా, ఇప్పుడా పొద్దుపోయింది, వాడు విసుక్కున్నాడు. వెళ్ళు, పాపం కొత్తలా ఉంది ఆయనకి, ఇక్కడెక్కడుంటారు, గిన్నెలు తోమే ఆవిడ గదమాయిస్తూ అంది. బాడుగా వాళ్లే మాట్లాడారు, 10 రూపాయలు ఇమ్మన్నారు. పల్గున సరే అన్నాడు. తీరికగా పడుకొని నెమరేస్తున్న ఎడ్లు లేపగా లేపగా బద్ధకంగా లేచినాయి. పల్గున బ్రతుకు జీవుడా అంటూ బ్యాగ్ అందులో పడేసి ఎక్కాడు. బండి సాగింది. చల్లటి గాలికి ఉయ్యాలలు ఊగుతున్న ఆ కుదుపుకి అతనికి నిద్ర వచ్చింది. బండి అసలు కదులుతోందా అన్నంత మెల్లగా వెళ్తోంది. ఈ చీకటి తెల్లవారుతుందా? ఈ బండతను తనని మధ్యలో పీక పిసుకడు కదా. పల్గున మనసంతా రకరకాల భయంకరమైన ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనలకి మనసంతా బిగుసుకుపోయినట్లుగా ఉంది. ఛత్, ఎదవ రోడ్డు, ప్రతి కాంట్రాక్టరు వస్తాడు కానీ రోడ్డేయడు. బండి అతను తిట్లు లంకించుకున్నాడు. పల్గున ఆ తర్వాత అతను తిట్టే తిట్లు వినలేనట్టు 2 చెవులు మూసుకున్నాడు. బండి గంటల తరబడి ప్రయాణం చేసి చివరికి ఒక ఊరు ప్రవేశించింది. అక్కడ అన్నీ పూరిపాకలే. బయటనే నులక మంచాలు వేసుకొని ముసుగులు పెట్టుకుని పడుకుని ఉన్నారు. ఎంత నిశ్శబ్దం! పల్గునకి ఆ నిశ్శబ్దం అతి భయంకరంగా అనిపించింది. ఆ ఊరు బాగా ఎత్తుపల్లాలుగా ఉంది. బండి వెళ్ళి ఒక చోట ఆగింది. బండి అతను దిగి పెద్దగా పీల్చాడు.
నూకయ్యా నూకయ్యా నాలుగు పిలుపులు పిలవగా అతను వచ్చి తలుపు తీశాడు. అతని చేతిలో లాంతరు ఉంది. అతను పొట్టిగా ఉన్నాడు. ఆ చీకటి అంత నల్లగా ఉన్నాడు. పళ్ళు పైకి ఉన్నాయి. మీ ఇంటికే వచ్చారు అన్నాడు బండి అతను. అప్పటికే ఫల్గుణ బండిలోంచి దిగాడు. రండి కాంట్రాక్టర్ గారు చెప్పారు. పొద్దుపోతే ఇక రారేమో అనుకున్నా అన్నాడు ఫల్గుణని లోపలికి తీసుకువెళ్తూ. అది ఒక పెద్ద పొడుగాటి షెడ్. మధ్యలో పెద్ద చెక్క పార్టీషన్ ఉంది. దాని నిండా సినిమా పోస్టర్లు అంటించి ఉన్నాయి. ఇవతల ఒక క్యాంప్ కార్ట్ ఉంది. ఫల్గుణ సందేహిస్తుంటే ఆ మంచం చూపించి కూర్చోమని చెప్పాడు. ఫల్గుణ కూర్చున్నాడు. భోజనం చేస్తారా అన్నాడు. అతను తలుపుపాడు. కాళ్ళు కడుక్కోండి అంటూ కుడివైపు తలుపు తెరిచి లాంతర్ అక్కడ పెట్టాడు. అతను బూటు మేజోళ్ళు విప్పి ప్రక్కగా పెట్టాడు. కాళ్ళు కడుక్కోవటానికి కుడివైపు గుమ్మంలోకి వెళ్ళాడు. ఆ గుమ్మంలోంచి దిగబోయిన అతను వెంటనే తూలాడు. అక్కడ మెట్లు లేవు. కాలు కాస్త కిందికి జారింది. అతను తూలి సరాసరి వెళ్ళి నీళ్ళ తొట్టి మీద పడ్డాడు. అతను అబ్బా అని కేక పెట్టగానే నూకయ్యా పడ్డారా అంటూ పరిగెత్తుకు వచ్చాడు. అక్కడ మెట్లు లేవు. అయ్యో చూసుకోలేదా అన్నాడు. ఏం మనుషులో, కొత్త వాళ్ళు కదా, ముందే చెప్పచ్చుగా. ఇప్పుడు పడ్డారా అని తీరికగా అడుగుతాడేమిటి. ఫల్గుణకి చాలా కోపం వచ్చింది. అయ్యో తల తడిసినట్లుంది. చేతిలో లాంతరెత్తి చూస్తూ అతను తన స్థితి చూసి నవ్వు ఆపుకోవడం అతనికి ఇంకా కోపం వచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. తల మీద నీళ్ళ తొట్టి అంచు తాకి బాగానే గాయమయ్యింది. రక్తం వస్తుంది. నూకయ్య లోపలికి వెళ్ళి గుడ్డ పీలిక దూది తెచ్చి ఇచ్చాడు. ఫల్గుణ తనకి తానే కట్టుకున్నాడు. అతను బట్టలు మార్చుకున్నాడు. నూకయ్య కంచంలో రొట్టెలు, శనగపప్పు పొడి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయల ముక్కలు తెచ్చిపెట్టాడు. ఫల్గుణ అవి తిన్నాడు. కానీ నోటికి ఎక్కలేదు. కాంపకాట్ మీద వచ్చి పడుకున్నాడు. అదేదో గడ్డి తిన్నట్లుగా ఉంది. కానీ ఆకలి తీరలేదు. అతనికి ఈ చీకటి చూస్తే భయం వేస్తోంది. ప్రపంచంలో ఉన్న శబ్దం అంతా మృతి చెందిందా అన్నట్టుగా మరీ ఇంత నిశ్శబ్దమా అనిపించింది. కొద్దిసేపు అటూ ఇటూ పొర్లాడాడు. ఆ తర్వాత నిద్ర పట్టేసింది. గాఢమైన నిద్ర. మధ్యలో ఒక్కసారి కూడా పక్కకు తిరగటం కానీ మెలకువ రావటం కానీ లేని సుఖమైన నిద్ర. పూర్తిగా తెల్లవారిన తర్వాత మెలకువ వచ్చింది. ఆ రాత్రి ఆవరించుకున్న ఆ నిశ్శబ్దం ఎక్కడికి పారిపోయి తలదాచుకుందో. శబ్దంగా ఉంది. అది భరించలేని మూత, పిచ్చుకల చప్పుడు, గాలి వీస్తున్న ధ్వని. ఫల్గుణకి అది ప్రకృతి తీస్తున్న కూని రాగంలా అనిపించింది. అతను లేచి ఒళ్ళు విరుచుకొని వరండాలోకి వచ్చాడు. చిన్న ఊరు, ఎత్తు ప్రదేశంలో ఉంది. అన్నీ పూరి పాకలే. కానీ ఆ పాకల ముందు శుభ్రంగా నీళ్లు చల్లి ముగ్గులు వేసి ఉన్నాయి. ఎడమవైపేమో చిక్కటి అడవితో నిండిన ఎత్తైన కొండ ఉంది. కుడివైపేమో పాతాల లోకంలోకి వెళుతున్నంత దిగువ రోడ్డు ఉంది. రోడ్డు ఒక దేవాలయం ద్వారంలోకి వెళ్ళి కలిసిపోయింది. గుడిలో నుంచి గంటలు వినిపిస్తున్నాయి. ఆ గంటలు మోగగా వచ్చిన శబ్ద తరంగాలు ఆ ఊరంతా వ్యాపించి ఎడమవైపునున్న కొండని తాకినట్టుగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆడవాళ్ళు కాసులు పెట్టుకున్నారు. ముక్కులకి, చెవులకి, చేతులకి ఆభరణాలు ఉన్నాయి. చాలామందికి ఒంటి మీద చీరలు తప్ప రవికలు లేవు. చంకన, గంపో, నెత్తిమీద తట్టో, పుల్లల మోపో పెట్టుకుని వెళ్తున్నారు. ముఖం కడుక్కోండి, కాఫీ కలుపుతున్నా, కేక పెట్టాడు నూకయ్య. ఫల్గుణ వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాడు. నూకయ్య సత్తు గ్లాసులో కాఫీ తెచ్చి ఇచ్చాడు. అతను తాగాడు. అది కాఫీ పేరే గాని ఆ రుచి ఏమాత్రం లేదు. ఒట్టి పాలవాసన, దానికి కట్టెల పొగ కలిసిన సువాసన. కాస్త తాగి అక్కడ పెట్టేశాడు. ఫల్గుణ మెట్లు దిగి వీధిలోకి వచ్చాడు. బజారుగా కనిపిస్తున్న వైపు నడక సాగించాడు. అక్కడ వరుసగా 4-5 టీ దుకాణాలున్నాయి. రోడ్డు మీద అల్లిక గుట్టల్లో పకోడీలు, గారెలు పెట్టుకుని ఒక ముసలమ్మ కూర్చొని ఉంది. పుల్లకి ఒక గుడ్డ పీలిక కట్టి బుట్టలో వాలుతున్న ఈగల్ని తోలుతోంది. ముసలమ్మ జుట్టు జొన్న పీచులా ఉంది. పళ్ళు లేకపోవడంతో దవడల మీద గుంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీ దుకాణాల్లో పనిచేస్తున్న వాళ్ళు ముసలమ్మతో పరాచకాలాడుతున్నారు. అవ్వా, నీకోసం కలెక్టరు కారు పంపాడట, వస్తోందంట. ఇంకా ఇక్కడే కూర్చున్నావేం, పోపో, తలదువ్వుకో, కొత్త కోక కట్టుకో. ముసలమ్మ ఆ పరాచకాలని, ఈగలని తోలుతున్నట్టే విదిలించి పారేసింది. ఏడ్సావులేరా, ఏ దినమొస్తే ఆ పని చేయక తప్పదు. ఫల్గుణ కాఫీ ఉందా అని అడిగాడు బల్ల మీద కూర్చుంటూ. ఉంది సార్ అని లోపలి వైపుకి తిరిగి, ఒరేయ్ కాఫీ పట్టుకురా అని కేక పెట్టాడు. ఫల్గుణ సిగరెట్ తీసి వెలిగించాడు. అతని ప్రాణం భలే హాయిగా ఉంది. ఇంటి దగ్గర ఉంటే ఇప్పటికీ కనీసం 4 సార్లైనా తండ్రి నోటి వెంట తిట్ల రామాయణం వినాల్సి వచ్చేది.
సిగరెట్ కాల్చాలంటే భయం, ఏ మూల నుంచి ఆయన వస్తాడోనని హడల్. సిగరెట్ కాలుస్తున్నాను అనే హాయి ఉండేది కాదు, గబగబా కక్కుర్తి తీర్చుకుంటున్నట్టు పీలుస్తూ దొంగచూపులు చూడాల్సి వచ్చేది. లోపల నుంచి నిక్కరు పొట్టి చేతులు చొక్కా వేసుకున్న ఒక అతను గ్లాసుతో కాఫీ తెచ్చి అతని ముందు పెట్టాడు. అతను తీసుకుని తాగసాగాడు. ఈ ఊరిలో కాఫీ ఎక్కడ తాగినా ఈ పిడకల వాసన పోదులా ఉంది, కానీ అక్కడికంటే నయం. పల్గున కాఫీ తాగుతూ బజారు చూస్తున్నాడు. ఊరు చిన్నదే అయినా జనం బాగానే తిరుగుతున్నారు. లారీలు వస్తున్నాయి పోతున్నాయి, దగ్గరగా రాయి కొట్టే క్వారీ ఉన్నట్టుంది. ఆడవాళ్ళు కూడా తిరుగుతున్నారు, ఎక్కువగా లంబాడీ స్త్రీలు కనిపిస్తున్నారు. పల్గున వాళ్ళనే చూస్తున్నాడు. వాళ్ళు నడుస్తుంటే ఒంటికి ఉన్న ఆభరణాలు గల్లు గల్లు అంటున్నాయి. ఎక్కువ మందికి అద్దాలు కుట్టిన లంగాలు జాకెట్లు ఉన్నాయి. కొంతమందికి ఆ జాకెట్ బటన్లు కూడా సరిగ్గా పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేసినట్టుగా ఉన్నాయి. పల్గున బెంచ్ మీద కూర్చొని కాఫీ తాగుతూ వాళ్ళనే తదేకంగా చూస్తున్నాడు. అతనికి వాళ్ళని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. చాలా వరకు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు, రంగు కూడా ఉన్నారు, చెంపలు నునుపుగా కళ్ళు తేటగా ఉన్నాయి. అన్నిటికంటే వాళ్ళ నడక చాలా బాగుంది. ఎదురుగా టీ దుకాణాల వరుస పూలదండలు అమ్మే కొట్లున్నాయి. వాళ్ళ వేషభాషలు అన్నీ వేరుగా ఉన్నాయి. ఇంతలో అటుగా డప్పులు మొదలైన వాయిద్యాలు వినిపించాయి. పల్గున తలెత్తిప్పి చూశాడు. అంతా స్కూలు పిల్లలే. వాళ్ళలో ఒక కుర్రాడు ఫోటో పట్టుకున్నాడు. ఆ ఫోటోలో లంబాడీ యువతి ఒక అమ్మాయి ఉంది. ఫోటోకి దండలు వేసి ఉన్నాయి. పిల్లలు పల్గునకి అర్థం కాని భాషలో ఏదో అడుగుతున్నారు. వాళ్ళని చూడగానే ముసలమ్మ పకోడీల బుట్ట పట్టుకుని ఎదురుగా ఉన్న టీ దుకాణంలోకి వెళ్ళి ఉద్దికగా నిలబడింది. ఆ ఫోటో పట్టుకొని ఉన్న గుంపు దగ్గరికి రాగానే బుట్టలో ఉన్న పకోడీలని పిల్లలకి పంచింది. ఆ ఫోటోని చూసి మా తల్లే అన్నట్టుగా ముటికలు విరిచింది. ప్రొసెషన్ ముందుకు సాగిపోయింది. ముసలమ్మ ప్రొసెషన్ని చూస్తూ అలాగే నిలబడింది. తర్వాత ఒక్కసారిగా ఏడవసాగింది. పూసల దండలు అమ్ముతున్న దుకాణాల దగ్గర నుంచి ఆడవాళ్ళంతా వచ్చారు. ఊరుకో ఊరుకో అంటూ సమదాయించారు. ఏమిటా ప్రొసెషన్ని, ఆ ఫోటో ఎవరిది అని అడిగాడు పల్గున బట్టలు తీసుకోవడానికి వచ్చిన అతనితో. బడిపిల్లలు, ఆ ఫోటోలో అమ్మాయి వాళ్ళకి దేవత, ఆ ఊరి వాళ్ళ పిల్లలకి స్కూల్ కట్టించింది. పల్గున లేచాడు. అతను బజారు వెంట నడక సాగించాడు. ఆ బజారు దాటితే మిగతా అంతటా నిర్మానుష్యమే. ఆ రోడ్డు ఎంతవరకు వెళ్తుందో చూడాలన్నట్టుగా దాని వెంట వెళ్ళాడు. ఊరు చాలా ఎత్తు మీద ఉన్నట్లుంది. రోడ్లు పోను పోను కిందికి జరుగుతున్నట్టుగా వాలుగా ఉంది. అక్కడ అంతటా నిర్మానుష్యంగా ఉంది. దూరంగా లారీలు కనిపిస్తున్నాయి. రాయి కొడుతున్నట్టుగా ఠంగ్ ఠంగ్ అని చప్పుడు వినిపిస్తోంది. రాయి కొడుతున్న చప్పుడు ఆ పరిసరాలంతటా మారుమ్రోగుతున్నది. పల్గున కొంతసేపు ఆ శబ్దం విన్నాడు. అక్కడి నుంచి రోడ్డు సరిగా లేదు. అంతా ఎగుడుదిగుడుగా ఉన్న ఆ రోడ్డు మీదే బండ్లు పెడుతున్నాయి. పల్గున చుట్టూ చూశాడు. గాలి బాగా వీస్తోంది. అంతటా ప్రశాంతంగా ఉంది. ఈ నిశ్శబ్దం నిర్మానుష్యం చూస్తుంటే అతనికి జనారణ్యంలో నుంచి బయటపడి గాలి పీల్చుకున్నట్లుగా ఉంది. ఎంత హాయిగా ఉంది. ఇలాంటి నిర్జన ప్రదేశాలలో ఉండకుండా మనుషులు సిటీలు అంటూ ఎందుకు ఎగబడతారో తెలియదు కదా అనుకున్నాడు. పల్గున తిరిగి తిరిగి 12 గంటలు అవుతుండగా ఇంటికి వచ్చాడు. ఇంట్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. అతను లోపలికి వచ్చాడు. అదిగో ఆయనే వచ్చాడు అన్నాడు వంటవాడు. భోజనం చేస్తున్న నల్లటి లావాటి శాల్తీ తలెత్తి చూశాడు. అతని కళ్ళు మిడిగుడ్లలాగా ఉన్నాయి. బొంగ మీసాలున్నాయి. బాణలా పొట్ట ఉంది. అతను పల్గునను ఎగాదిగా చూశాడు. నువ్వేనా అన్న భావం ఉందా చూపులో. పల్గున నమస్కరించాడు. అతను గండుపిల్లిలా ఊ అన్నట్టు చూశాడు. మీ నాన్న నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పిన మాట వినడం లేదని గొడవ చేస్తే ఇక్కడికి పంపమన్నాను. చూడు, ఇక్కడ నాకు 4-5 వ్యాపారాలున్నాయి. ఒకటి క్వారీ ఉంది. పొద్దుటే పోయి రాళ్ళు కిట్టించు, లేదా కళ్ళు వ్యాపారం ఉంది. వట్టికల్లు సారాకుండలు ఏ ప్రక్కనున్న ఊరికైనా తీసుకెళ్ళు, లేదా లారీలో తిరగనన్నా తిరుగు. ఏదో ఒకటి చేయాలి. తిని కూర్చుంటే నాకు మహా చెడ్డ చిరాకు. ఏ వ్యాపారం నీ బుద్ధికి సరిపోతుందో అని చూసుకో. ఈ రోజు నుంచే పనిలో చేరిపో. నీ పోతున్నా, సాయంత్రం వస్తాను. ఏ పని చేస్తావో నాకు వివరంగా చెప్పాలి అంటూ వెళ్ళిపోయాడు. అతను జీప్ ఎక్కగానే బోయ్ అంటూ హారన్ చేశాడు. ఒరేయ్ అంటూ అరిచాడు. వస్తున్నా అని వంటతను 4 సీసాలు పట్టుకు పరిగెత్తుకెళ్ళి జీప్లో పెట్టేశాడు. జీప్ వెళ్ళిపోయింది. పల్గున వరండాలో అలాగే నిలబడిపోయాడు. అతనికి ఒక్కసారి కడుపులోంచి పెద్ద దుఃఖం కెరటంలా లేచినట్టయింది. ఈ మూటు మనిషి చేర్చుకిందనా పనిచేసేది. అతనికి బాగా ఏడుపు వచ్చేసింది. అమ్మ ఎక్కడుంది అంటూ తల్లి గుర్తుకొచ్చేసింది. ఆ వాతావరణం చూస్తుంటే అతనికి వాంతి వచ్చేటట్లు ఉంది. అతనికి హఠాత్తుగా అనిపించింది,
పట్నవాసం సుఖం, పల్లెటూరి ప్రశాంతత ఈ రెండూ ఉండే చోటు ఈ ప్రపంచంలో లేవా? తను అక్కడ ఉద్యోగం చేస్తే ఎంత బాగుంటుంది? ఇదిగో అన్నం పెట్టా రా, లోపల నుంచి పిలుపు వినిపించింది. ఫల్గున కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాడు. సరే, రాత్రి సరిగా ఏమీ తినలేదు, ఉదయం కాఫీ కూడా బాగాలేదు. దానికి తోడు 2-3 మైళ్ళ ఎండలో నడిచి వచ్చాడేమో, ఆకలితో ప్రేగులు సుళ్ళు పడుతున్నట్టుగా ఉంది. అతను లోపలికి రాగానే అక్కడ ప్లేట్లో పెట్టి ఉన్న 2 బండ్ల చపాతీలు చూసేసరికి ఆకలి ఎగిరిపోయింది. 2 ఉల్లిపాయ ముక్కలు, 1 నిమ్మకాయ చెక్క ఉంది. అన్నం ఇదేనా అన్నాడు. ఆ అదే, నువ్వు కోడిగుడ్డు తినవుగా అన్నాడు. ఫల్గున అవునన్నట్లు తల ఊపాడు. ఫల్గున అన్నం వైపే చూస్తున్నాడు. 2 ముద్దలు కలిపి నోట్లో పెట్టుకున్నాడు. కారం అతని నసాలానికి అంటినట్టుగా ఉంది. దగ్గు వచ్చింది. వెంటనే గ్లాసుడు మంచినీళ్ళు గడగడా తాగాడు. అతనికి మళ్ళీ అనిపించింది, అసలు కమ్మటి భోజనం తినకుండా గడిపే మనిషి కూడా ఒక మనిషేనా? అతనికి తల్లి గుర్తుకొచ్చి ఏడుపొచ్చేసింది. అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. సన్నగా వానజల్లు పడుతుంది. రోడ్డు వెంట నడుస్తున్న ఫల్గున జేబు రుమాలు తీసుకుని తల మీద కప్పుకున్నాడు. అతను సారాకుండలో దగ్గరలో ఉన్న పెద్ద గ్రామానికి అప్పచెప్పి డబ్బులు తీసుకొని ఇంటికి వస్తున్నాడు. బండి అతను ఊరి చివర దింపేశాడు. ఇక్కడికి వచ్చిన 10 రోజుల్లో అతనికి నడక బాగానే అలవాటైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిత్రంగా అతనికి తలనొప్పి రావడం తగ్గిపోయింది. మొదటి 2-3 రోజులు భోజనం నోట్లో పెట్టుకోలేనట్టుగా ఘోరంగా అనిపించినా తర్వాత రాను రాను అలవాటు కాసాగింది. సారా ఇవ్వడానికి వెళ్ళిన ఊళ్ళో కూరగాయలు దొరుకుతాయి. వెళ్ళినప్పుడల్లా అతను తనకు కావలసినవి కొనుక్కొని తెచ్చుకొని వంట మనిషి దగ్గరుండి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి చేయించుకుంటుండడంతో క్షుద్బాధ కాస్త తగ్గిందనే చెప్పాలి. కాంట్రాక్టర్కి డబ్బంటే లెక్కలేదు. 5-10 చిల్లర మిగిలితే తీసుకోడు, ఉండనీలే అంటాడు. ఒక్కోసారి 100కి 100 ఫల్గున దగ్గర ఉండిపోతాయి. ఆయన గుర్తు వచ్చినప్పుడు అడుగుతాడు. ఫల్గున జేబులో ఇప్పుడు సమృద్ధిగా డబ్బు ఉంటుంది. సిటీలో చిల్లర డబ్బులు చేతిలో చూడడం అతనికి గగనమయ్యేది. ఫల్గున నిన్ననే తల్లికి 50 రూపాయలు మనీ ఆర్డర్ చేశాడు. ఆ డబ్బు పంపిస్తుంటే అతనికి ఎంతో సంతోషం వేసింది. చూస్తుండగానే వానజల్లు ఎక్కువైంది. అతను నడక వేగం హెచ్చించాడు. అతనితో పాటు కావిళ్లతో పొరుగురు నుండి సామాన్లు మోసుకొస్తున్న మనుషులు, నెత్తిమీద తట్టలు పెట్టుకొని వెళ్తున్న 1-2 ఆడవాళ్లు కూడా పరుగు ప్రారంభించారు. చూస్తుండగానే పెద్ద జల్లు జడివానలా మారింది. అక్కడ అడ్డదారి నుండి అల్లంత దూరాన కనిపిస్తూ ఒక పాతబడిన మేడ ఉంది. కుండపోతగా ప్రారంభమైన ఆ వాన నుంచి తప్పించుకోవడానికి అందరూ అటు పరిగెత్తారు. ఫల్గున కూడా నెత్తిమీద జేబురుమాలు వేసుకొని ప్యాంటు కోటు దగ్గరగా పట్టుకొని పరిగెత్తాడు. ఒకతను దగ్గరికి వేస్తున్న చిక్కలగేటు తెంచేసి లోపలి ఆవరణలోకి వెళ్ళాడు. ఫల్గున తప్ప మిగతా అందరూ అనుసరించారు. ఆ ఇంటికి వరండా ఉంది. లతలు చెక్కిన స్తంభాలు ఉన్నాయి. అందరూ వరండాలో మాట్లాడుతూ నిలబడ్డారు. అబ్బబ్బా, ఏం వానో ఏమో, కాస్త ఆగి వస్తే ఏం పోయిందో. నా మరమరాలు అన్నీ తడిసిపోయినట్లున్నాయి, బస్తా తడిమి చూస్తున్నాడు ఒకడు. ఎంతైనా 7 వానలు తక్కువే కదా, ఊరికే దమదమలాడియడం తప్ప చినుకులు రాలిందెక్కడా, ఇప్పుడేగా కాస్త భూమి తడుస్తోంది అన్నాడు ఇంకో అతను. ఫల్గున వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వానకేసి చూస్తున్నాడు. ఇంతలో దగ్గు వినిపించింది. పక్కకు తిరిగి చూశాడు. దూరంగా షెడ్లో మూల ఓ భూతంలా గడ్డం పెరిగి పాతకోటు వేసుకొని మెడ చుట్టూ మఫ్లర్ వేసుకొని వయసు మళ్ళిన ఒక అతను గబగబా వరండాలోకి వచ్చాడు. వాన జోరు ఇంకా ఎక్కువైంది. చూస్తుండగానే ఆకాశంలో నల్లటి మేఘాలు ముసురుకు వచ్చి చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. గాలి ఉధృతంగా వీచడంతో వాన వరండాలో నిలబడిన వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా ఎడాపెడా పడుతుంది. అయ్యయ్యో నా మరమరాలు అని వాపోయాడతను. అయ్యో లబలబలాడింది ఒక ఆమె. దగ్గుతూ వచ్చిన అతను కోటి జేబులోంచి బరువుగా ఉన్న పెద్ద తాళాల గుత్తి తీసుకువచ్చి అందులోంచి ఒకదానితో పెద్ద గుమ్మానికి బాదురు కప్పలా ఉన్న తాళం తీశాడు. లోపలికి వెళ్ళి లైట్లు వేశాడు. అందరూ చలికి గజగజలాడుతూ లోపలికి వచ్చారు. అతను కూడా వాళ్ళ వెంట లోపలికి అడుగు పెట్టాడు. మిగతా వాళ్ళు కాపలా అతనితో ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక ఊరు వారే అవటం వల్ల వాళ్ళకి ఎన్నెన్నో విషయాలు వస్తున్నాయి. మరమరాల కావడి అతను అడుగుతున్నాడు. కోటయ్య, పెద్ద దొరగారు కులాసాగా ఉన్నారా, ఉత్తరాలు వస్తున్నాయా? ఏం కులాసాలే, ఆయనకే నాకు ఒకటే కులాసా, ఈ ప్రాణం ఉన్ననాళ్ళు ఇంతే అన్నాడు కంగున దగ్గుతూ. చిన్న దొరగారి అమ్మాయి పెద్దదై ఉంటుంది కదా, ఇంకో అతను ఆసక్తిగా అడిగాడు. ఆ కాలేజీ చదువుకు వచ్చిందంట అన్నాడు కోటయ్య. చిన్న దొరగారు పోయి 2 రోజులైందంటారు?
ఎన్ని రోజులు కాకేం, 10 ఏళ్ళు అయ్యింది. 10 ఏళ్ళు, అవును, నేను అప్పటికి ఇంత వాడిని. దొరగారు కాల్చుకు చచ్చిపోయిన రోజు నాకు బాగా గుర్తుంది. ఊరు ఊరంతా ఎట్టా చెప్పుకున్నారు. మా అమ్మ అయితే ఇప్పటికీ కూడా కథలా చెబుతుంది. పలుకున ఆ మాటలు వింటూ హాలునే తదేకంగా చూస్తున్నాడు. హాలు విశాలంగా ఉంది. గోడకి పాత తుపాకీ ఒకటే వేలాడుతుంది. కింద కార్పెట్ ఉంది. సోఫాల మీద ప్లాస్టిక్ గుడ్డలు కప్పి ఉన్నాయి. ఆ హాలులో గబ్బిలాలు తిరుగుతున్నాయి. ఆ వాతావరణంలో ఏదో భయంకరమైన మౌనం క్షణంసేపు పలుగున గుండెలకి తాకి వణికేలా చేసింది. కోటయ్య, 10 ఏళ్ల నుండి దయ్యాల కొంపలా ఉన్న ఇల్లు చూడడం, దీన్ని తుడవడం చేస్తున్నావు. నీకు విసుగు రావటం లేదటయ్యా అన్నాడు. ఎందుకొస్తుందయ్యా? రోజు నువ్వు మరమరాల కావడి భుజాన వేసుకొని చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతావు, నీకు విసుగొస్తుందా? కోటయ్య సోఫా మీద కవర్ని సరిచేస్తూ, నువ్వు దీన్ని దయ్యాల కొంప అంటున్నావు. నాకేమో అన్నం పెట్టిన చల్లని తల్లిలా ఉంటుంది. దీని మూలంగానే కదయ్యా నా ఇద్దరు కూతుళ్ళకి లక్షణంగా రాజాలాంటి పెళ్లిళ్ళు చేశాను. వాళ్ళు పట్నంలో పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారంటే దీని చలవేగా? నాకట్టానే అనిపిస్తుంది మరి. పోనీ నువ్వు కూడా పట్నం పోరాదు, నీకు ఇక్కడ ఎవరున్నారని? భార్య పోయి 5 ఏళ్ళయింది, పిల్లలు పెద్దవాళ్ళయి దూరంగా ఉన్నారు. ఎవరూ లేకపోవడం ఏమిటి? ఈ ఊరంతా నాది కాదటయ్యా. ఇల్లంతా నా వాళ్ళు కాదా? కోటయ్య జేబులోంచి ఉత్తరం చూపిస్తూ, ఇదిగో నా పెద్ద కూతురు రాసింది. వారానికి ఒకసారైనా రాస్తుంది. నేను ఉద్యోగం వదిలేసి రావాలని. అల్లుళ్ళ ఇళ్ళకి ఉద్యోగాలు మానుకుని వెడితే ఏం విలువ ఉంటుందంట? నేను చచ్చినా బతికినా ఈడనే జరగాలి. దొర మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనే లేదు. కన్న తండ్రినే చంపి ఎలా వస్తాడు? పల్గు నాకు కుతూహలంగా చూస్తున్నాడు. ఎవరీ దొర, కన్న తండ్రిని ఎందుకు చంపడానికి చూశాడు? తర్వాత ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? ఆ ఇల్లు పైకి పాడుపడినట్టుగా ఉన్నా లోపల నివాసయోగ్యంగా ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఈ మేడను అతను ఈ వారం 10 రోజుల్లో దూరం నుండి 1-2 సార్లు చూశాడు. దీని చుట్టూ అడవి తీగలు, చెట్లు పాకి గూడులా చిక్కగా అల్లుకొని ఉన్నాయి. వాటి మధ్యలో అది కనిపిస్తూ ఉంటుంది. సున్నం మాసి వానమరకలు చారికలు కట్టి ఆలనా పాలనా లేనట్లుగా అనిపిస్తుంది. అతనన్నది అక్షరాలా నిజం. బయటకు చూస్తే దెయ్యాల కొంపలాగానే ఉంది. అక్కడ కుడివైపు టేబుల్ మీద గడియారం ఆకుల సెట్టంత గమ్మత్తుగా ఉంది. బయట వాన తగ్గింది. కావిళ్ళు తట్టలు తీసుకుని వస్తాం కోటయ్యా అని బయలుదేరారు. అతను తల ఊపాడు. అందరి వెనుక ఉన్న ఫల్గుణని చూస్తూ అడిగాడు, ఊరికి కొత్తలా ఉన్నావు, ఎవరు బాబు నువ్వు? కాంట్రాక్టర్ గారింటికి వచ్చాడు, ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు మరమరాలు అతను చెప్పాడు. అలాగా పేరేంటి? ఫల్గుణ. తనే చెప్పాడు. ఏం ఉద్యోగం, కళ్ళు చేరవేయటమేనా అన్నాడు కోటయ్య. అంతేగా మరి అన్నాడు ఇంకో అతను. అందరూ ఇవతలికి వచ్చారు. కోటయ్య లైట్లు తీసి తాళం వేస్తున్నాడు. పని వచ్చేస్తూ అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాడు. నిజంగానే అది భూతగృహంలా ఉంది. చీకట్లో అక్కడికి కొత్త వాళ్ళు వస్తే భయపడతారు. ఆ నిశ్శబ్దం, ఆ కీచురాళ్ల రుదంతా భయోత్పాతంగా ఉంది. ఫల్గుణ ఇంటికి వచ్చాడు. వంటతను పెద్ద రాతి రోటిలో పచ్చడి నూరుతున్నాడు. ఫల్గుణ రాకని గమనించగానే, ఇదిగో త్వరగా బట్టలు మార్చుకొస్తే అన్నం పెట్టేస్తా అని కేక పెట్టాడు. అతను బట్టలు మార్చుకొని లుంగి కట్టుకొని వచ్చాడు. అన్నం వడ్డిస్తుంటే అడిగాడు, ఇదిగో ఈ ఊరి చివర పాడుబడిన మేడ ఉందే, దానికి పెదబాబు చిన్నబాబు ఉన్నారుట, వాళ్ళ సంగతులు ఏమైనా నీకు తెలుసా అని అడిగాడు. వడ్డిస్తున్న అతను, మీకు ఎవరు చెప్పారు ఆ సంగతులు అన్నాడు. ఇంత క్రితం వాన కురుస్తుంటే అందరం అక్కడికి వెళ్ళేది అల్లదాచుకున్నాం. కోటయ్య కాపలా అతను తలుపులు తీశాడు. లోపలికి వెళ్ళాం. ఆ హాల్లో సోఫాలు ఫోటోలు ఎంత బాగున్నాయనుకున్నావు? వడ్డిస్తున్న అతను ఒక్కసారి ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసి భయంగా ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళావా అన్నాడు. అవును, నాతో పాటు మరమరాల మారయ్య ఇంకో 4-5 కూడా వచ్చారు. వాళ్ళకి తాయెత్తులున్నాయి. నీ వంటి మీద తాయెత్తు ఏది అన్నాడు. తాయెత్తా? అదేమిటి, ఎందుకు? అది లేకుండా అందులోకి వెళితే అందులో నున్న దయ్యం పీకి చంపేస్తుంది. మా ఊరి వారందరం చాలామంది తాయెత్తులు కట్టుకున్నాం. ఇదిగో నాకు కూడా ఉంది. చేత్తో మెల్లోంచి నల్లని తాడు బయటికి లాగి దానికున్న రావి తాయెత్తు చూపించాడు. అన్నం తింటున్న ఫల్గుణ నమ్మకం లేనట్టు అడిగాడు, తాయెత్తు లేకపోతే ఏమవుతుందిట? దెయ్యం వాళ్ళని పట్టుకుంటుంది. తెల్లారేసరికి రక్తం కట్టుకుని వాంతులతో చేస్తాడు. అన్నం నోట్లో పెట్టుకోబోతున్న ఫల్గుణ నిటారుగా అయ్యాడు. అంతా చాదస్తం, మా బస్తీ వాళ్ళం అసలు నమ్మం. నువ్వు నమ్మవు? బస్తీ నుండి ఇలాగే అనుకున్న ఒక ఫోటోగ్రాఫర్ వచ్చాడు.
మేం తాయతి ఇస్తే సింగనాదం అంటూ కట్టుకోకుండా లోపలికి వెళ్ళి ఫోటోలు తీశాడు. మన నాటికల్లా వాంతులతో ధామ్మని చచ్చాడు. అయ్యో కర్మ, నువ్వు వెళ్ళి వచ్చావా? అసలు ఎందుకు వెళ్ళావు? కయ్యమన్నాడు. నాకేం తెలుసు, అందరూ వెళ్తుంటే వెళ్ళాను. ఒకటే వాన, అప్పటికే సగం తడిసిపోయాను. తడిస్తే ఏమవుతుంది? కాస్త జలుబు చేస్తుంది, కాకపోతే 4 రోజులు జ్వరం వస్తుంది, అంతేగా. దీనికంటే అదే నయం. నాకేం తెలుసు, అన్నం తినబోయాడు. ఇదిగో అన్నం తినకు, ఆ మంచినీళ్ళు కూడా ముట్టుకోకు, లే బయటకు నడు అన్నాడు. ఫల్గు నా నిస్సహాయంగా చూశాడు. ఎందుకు? ఎందుకో చెప్తానుగా, ముందు లేచి బయటకు నడు. అతను లేచాడు. నేను వెళ్ళి మంత్రాల సుందరయ్యను తీసుకుని వస్తాను, అంతవరకు ఈ వరండాలో కూర్చో. అతనేం చేస్తాడు? ఏం చేస్తాడా? అతను వేపమండ ఊపాడంటే ఎలాంటి దయ్యమైనా పరుగులు తీస్తూ పోవాల్సిందే అంటూనే మెట్లు దిగాడు. నాకు వద్దు, ఫల్గున అరిచాడు. నువ్వు వద్దన్నా నేను వినను, కాకపోతే తెల్లారేసరికల్లా చచ్చిపోతావు. కాంట్రాక్టర్ గారు నన్ను తిడతారు, పరిగెత్తాడు. ఫల్గున విసుగ్గా చూశాడు. అతను అటు వెళ్ళగానే లోపలికి వెళ్ళి అన్నం ముందు కూర్చున్నాడు. సగం కూడా తినకముందే వంటతను ఇంకో అతన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. అతను భయంకరంగా ఉన్నాడు. చూడగానే అతని గుండెలు బేజారైనాయి. చూసారా, నేను అన్నం తినవద్దని అంటే లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఇదంతా ఆ దయ్యం చేష్టలే. దయ్యం లేదు, గియ్యం లేదు, నోరు మూసుకో, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు అతను తెచ్చిపెట్టుకున్న కోపంతో. ఆ భయంకరమైన వ్యక్తి వేపమండతో దగ్గరికి వచ్చాడు. క్షణం సేపు తీక్షణంగా చూశాడు. అన్నం ముందు నుంచి లే, నేను లేవను, నిటారుగా కూర్చొని బింగంగా అన్నాడు. అంతే, ఆ వెంటనే అతని వెన్ను మీద చెల్లుమని వేపమండ మోగింది. ఆ దెబ్బతో ఆగలేదు, వెంట వెంట పడ్డాయి. ఫల్గున లేచాడు, పారిపోబోయాడు. వంట అతను పారిపోకుండా పట్టుకున్నాడు. దెబ్బలు ఎడాపెడా తగులుతున్నాయి. భయంకరాచారి కేకలకి మంత్రాలకి ఇరుగు పొరుగు వారు పోగయ్యారు. 5 నిమిషాలు కూడా తట్టుకోలేకపోయాడు ఫల్గున. నేల మీద బోర్లా పడిపోయాడు. అతని వెన్ను మీద ఇనుప పాదం లాంటిది నొక్కి పట్టింది. ఈ భయంకరాచారి ఈ ఊళ్ళో ఉండగా నువ్వు ఈ ఊరి వాళ్ళ జోలికి రాలేవు. పో పో పో. ఫల్గునకి ప్రాణం పోతున్నట్టే అనిపించింది. అతని కళ్ళు మూతలు పడినాయి. తర్వాత ఏమైంది తెలియదు.